బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తాకట్టు షాపులలో ఉన్న బంగారు నగలను విడిపించి అమ్ముకోవాలంటే ఒక్క ఫోన్ చేయండి. వినుకొండెల్లి జగన్ గారు, మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, చంపుతున్నారు అంటూ ఆయన అంటున్నారు. అంటే బయట పరిస్థితులు కానీ మీరు న్యూస్లో కానీ అలా కనబడుతున్నాయి మీకు? అది మంచి విధానం కాదు. ఎందుకంటే జరగబోయేటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి కానీ, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కానీ, కక్షపూరిత కార్యక్రమాల మీద దృష్టి పెట్టకూడదు. దానివల్ల ఏంటంటే అభివృద్ధి కుంటుపడుతుంది. అది వాటి మీదనే, ఏది రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని, బుక్ల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద, జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్ల మీద ఉన్న ఒక అందరికీ ఉన్నది ఒక బుక్, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్, ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్, పార్టీకి ఒక బుక్ లేదు, ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి పరిపాలన కావాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం అని? ఉన్నాయి. ఎందుకంటే ఈ కక్షపూరిత కార్యక్రమాలు, ఇప్పుడు వాగ్దానాలు చేశాడు, అమ్మకి వందనాలు అన్నాడు, ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు, మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు, అట్ట కలమన్నాడు తెలియదు కానీ, కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరు అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తానన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు, అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెలరేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు, మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మొప్పి పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా బాగానే కార్యక్రమాలు చేశాడు కదా, ఆయన కూడా పరిపాలన బాగానే చేశాడు కదా, అనుకున్న మాట మీద నిలబడి మడమ తిప్పకుండా కార్యక్రమాలు ఆయన చేశాడు కదా. ఆయన కార్యక్రమాలు ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వచ్చాడు. ఏది వృద్ధులకి ఈరోజు బిడ్డలు చూడలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ వృద్ధులకి భరోసా ఇచ్చాడు, వికలాంగులకు భరోసా ఇచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలకి వాళ్ళని పోషణ పడుతున్నారు వాళ్ళు నిజంగానే. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కదా, అసలు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు, మరి ఓడిపోయాడు. ఓడిపోయినా ఆయన వెనుదిరగడు, ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తాడు, మళ్ళా ఆయన అనుకున్న ఆలోచన నెరవేరుస్తాడు. జగన్, వినుకొండెల్లి ఈ ప్రభుత్వ పరిపాలన ఏం బాగలేదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అడుగుతున్నారు, నువ్వేమంటావు? తప్పలేదని అడగడాలి. మరి అంత దారుణంగా అతన్ని చంపడం కరెక్టా? నడి రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఒక్కన వేసి ఎంతమంది అతను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే తాలూకా ఆ ఫోటోలు చూపించాడు కదా జగన్ గారు. అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళిద్దరూ కూడా వైసీపీ పార్టీ వాళ్ళే, వాళ్ళిద్దరు ఏదో వాళ్ళకిద్దరు మధ్య ఉన్న కారణాలు చేతనే నరుక్కున్నారు అని వాళ్ళు అంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. ఎవడని చూపించిన కన్నా నువ్వు చూసే పోనీ, ఎవడని చూసిగా ఆ స్వయాన కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు భార్యకి లోకేష్ గారు బర్త్డే రోజు కేక్ పెట్టిన ఫోటోలు లేదా, ఎమ్మెల్యే గారితో ఫోటో దిగిన ప్రొఫైల్ లేదా, అన్నీ చూపించిన తర్వాత వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ప్రజలు పిచ్చోళ్ళ కొని మేము పిచ్చోళ్ళ ఓట్లు వేసిన వాళ్ళ. ఓకే, జగన్ అక్కడికి వెళ్తాం కరెక్టే అంటావా? కరెక్టేనన్న. ఇప్పుడు కార్యకర్తను పరమాణం చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పరమాణించడం నాయకుడు బాధ్యత కదా, వెళ్ళడం కరెక్టే. వీళ్ళు ఏమంటారంటే టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు శివరాజకీయాలు చేస్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. అంతకుముందు వీళ్ళు చేసింది ఏంటది? వీళ్ళు చేసింది ఏంటి? అంతకుముందు వీళ్ళు చేశారు కదా, శివరాజకీయాలు కదన్న, పరామర్శించడం అనేది నాయకుడు లక్షణం, అది తప్పకుండా చేయాల్సిందే. అది మోడీకి కంప్లైంట్ చేస్తానని జగన్ గారు అంటున్నారు, చేయొచ్చు అంటావా? చేసిన అలా ప్రయోజనం ఉండదన్న, కూటమే కదా, అందరూ ప్రయోజనాలు ఉండవు. చేయడం ఆయన బాధ్యత, చేయాలి ధర్మం ప్రకారం చేయాలి, కానీ పని జరగదు, వేస్ట్, కూటమి కాబట్టి. ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందనుకుంటున్నావు నువ్వు? పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ పర్లేదు, కానీ వాళ్ళు పాపం ఏం చేస్తారు, నాయకులు పట్టినాలుగా కనకపోతే వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు, పిల్లలు చదువులని అన్నీ ఆలోచించుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళ మాట అంటారు. దాడులు జరుగుతున్నాయా రాజకీయంగా ప్రస్తుతం? ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి కన్నా, మీరు చూస్తున్నారు కదా, జరుగుతూనే ఉన్నాయి. మా పార్టీ వాళ్ళు ఏమి చేయట్లేదు, వైసీపీ పార్టీ వాళ్ళే రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపం ఎక్కడ వృత్తి ఎక్కడ కావాలని గొడవలు పెట్టుకొని కొట్టి కేసులు పెడతారేమని ఊరు వదిలిపెట్టి పారిపోయే రోజులు వస్తున్నాయి.
వైసీపీ కార్యకర్తలకి, నాయకులకు కాదు కార్యకర్తలు ఇబ్బంది పడ్డది. పాపం ఏం చేస్తాం? జగన్ కొన్ని లెక్కలు చెప్పాడు. కొన్ని హత్యలు జరిగినాయి, 30 పైగా హత్యాయత్నాలు జరిగినాయి, కొంతమంది ఊళ్ళు విడిచి వెళ్ళిపోయారంటున్నారు. నిజంగానే అలాగే జరిగినాయి అనుకుంటావా? అవి బయటికి రాలేదన్న, ఇది ఒకటి నడి రోడ్డు మీద కాబట్టి బయటికి బయట పెట్టారు. అవి కూడా వస్తాయి, అవి కూడా చేస్తారు తొందరలోనే. జగన్ గారు ఏమన్నా మామూలు మనిషి అన్న, సింగిల్గా ఉన్న ఒక్కడే 151 సీటు గెలిచిండు, ఒంటరిగా అయినా సరే 11 సీట్లతో గెలిచిండు. అది తక్కువ అంచనా వేయకూడదన్న జగన్మోహన్ రెడ్డి. జనాల్లోకి రావడం కరెక్టేనా జగన్? ఇప్పుడు జనాల్లోకి రావడం అసలు నమ్మకం. ఇంకా ఈసారి గెలలేదు, 3 కాదు 10 మంది దాకా సరే గెలవడం కష్టం. ఇప్పుడైనా అందరూ ఓట్లు వేసిన ఎక్కడ స్కామ్ చేశారు అని అందరూ అంటున్నారు. నా ఒక్కడ మాట ఏం కాదు, అందరనే మాట నేను చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వేరే ఇతర పార్టీ వాళ్ళు కానీ వైసీపీ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారా? చేస్తున్నారు. చూస్తున్నాను వార్తల్లో? నేను వార్తలు చూస్తున్నాను, ఇంట్లో టీవీ చూస్తున్నాను. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట చెప్పారు, దాడులు వద్దు, శాంత భద్రంగా ఉండండి అని. ఆయన కరెక్ట్, కానీ రా ఈ ముసుగులో గుద్దులాట ఏం చేస్తున్నాడు చంద్రబాబు. సరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్, దాడులు జరుగుతున్నా కూడా ఏం మాట్లాడతలేదంటూ జగన్ పార్టీ వాళ్ళు అంటారు. నేను జగన్ పార్టీ, నేను వైసీపీ, కానీ పవన్ కళ్యాణ్ అని మాట మట్టు కరెక్ట్. ఎందుకంటే గొడవలు వద్దు, అందరము బతకాలని ఆయన అంటాను. ఈయన అనకాదు, కొన్ని గొడవలు వద్దు, శాంత భద్రంగా వెళ్ళండి, నేను సీఎంగా అయినాను, మళ్ళీ నాకు చేశారు పెద్దలు వాళ్ళు ఎవరండి, లేవరైతేనే నువ్వు సీఎం అయినావు, లేవరైపోతే అవుతారా? ఉద్యోగస్తులు అసలు ఓటు దగ్గరికే రారు, విన్నావా? ఈ లేవరేస్తేనే కదా మళ్ళీ నువ్వు సీఎం అయినా. అది ఒకటి ఆయన ఆలోచించుకొని లేవరికి, తర్వాత రిక్షా డ్రైవర్లకి విన్నాను. ఆయన హయాంలో ఎన్టీఆర్ హయాంలో రాజశేఖర్ హయాంలో బిల్లలు ఇచ్చాడు, లైసెన్స్ బిల్లలు. ఇప్పుడు వీళ్ళు అవి ఇవ్వలేదు, విన్నావా? ఇంచుమించు 1,00,000 బళ్ళు ఉన్నాయి ఇవాళ్ళు. ఏవైతే పేటపరం అయితే ఎలాంటి బళ్ళు అయితే 1,00,000 బళ్ళు ఉన్నాయి. ఈ 1,00,000 బళ్ళకి ఆయన నేను కోరింది ఏమీ లేదు. మా రిక్షా బళ్ళోళ్ళకి అది నెంబర్లు ఇచ్చి బిల్లలు ఇస్తే మేము ఒక మాకు ఒక అధికారం ఉందని మేము రిక్షా బళ్ళని బతకాలి. నాయన ప్రతి వాళ్ళు వచ్చి రిక్షా బళ్ళు లోకువ, కానిస్టేబుల్కైతే బైక్ వాళ్ళకైతే ఆటో వాళ్ళకైతే ఎవరికైనా రిక్షా బళ్ళు లోకువ అయిపోరు. అది లేకుంటే జాగ్రత్తగా పరిపాలన చేయమని దారి చూపించింది ఆ మహానుభావుడు. మరి ఎవరు శిక్ష అనుభవించాలి కదా? నేను కొట్టానుకున్న 4 కుర్రలు తీసుకొస్తావు కదయ్యా, ఏ పెద్ద ఆయన ఫోన్లు లేరని ఒకటే అంటాడు. ఒకటేమంటాడు అయ్యా, ఏయ్ కొట్టాలని నా కొడుకుని అంటాడు. అంతే కదా బాబు, అలాగే అన్నట్టు నేర్పించింది ఆయనే. గతంలో అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలా జరుగుతుంది అంటే తప్పదు. మరి ఎందుకంటే శిక్ష అనుభవించాలి తప్పదు కదా. జనాల దగ్గర సానుభూతి రావాలంటే ఎలా రావాలో అలాగే వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అయ్యింది లేని జనాలకు తెలుసు. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళేం కాదు. మా ఇంతకుముందు మాకేనండి, మా చిన్నపిల్లప్పుడు మేము 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఎంత చదివిన వరకు మీకు ఏ పని తెలియదు, తిండి చదువు ఆట అది పాట అయిపోయింది. మా వెనకాల పనికి రమ్మంటే రారు. మీకు ఒక్కొక్కరు ఇంటర్వ్యూ అయిపోయి, డిగ్రీ అయిపోయి, బీకాంలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు డబ్బులు ఇవ్వాలి, మీకు ఆటకాయ ఎక్కువ అయిపోయింది. అలా తయారు చేసింది ఎవరు తయారు చేశారు? విభిత్తమే తయారు చేసింది. అలా ఏం చేశారు? ఊరి మీద పడ్డారు గాలికి. గాంజాయిలు అమ్ముకోవడము, సారాలు అమ్ముకోవడము, మందు అమ్ముకోవడము, ఇవన్నీ అమ్ముకున్న మాత్రం ఏది ఉంది బాబు? ఆడి మీద కేసులు పెట్ట, ఈడి మీద కేసులు పెట్ట, ఎందుకు వచ్చిన బాధ బాబు? సక్రంగానా ఉద్యోగం కల్పించండి, పని కల్పించండి, పిల్లలు బతికించండి, కంపెనీలు కల్పించండి, ఎంత బాగు చేయండి. రాష్ట్రాన్ని బాగు చేస్తారు ఎవరు? ఆలే దేవుళ్ళు. ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, శాంతి భద్రతలు సరిగ్గా లేవు, అందుకని ఇలా ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది స్పాట్లో అట్లా జరిగిద్దని ఎవరికి తెలియదుగా. అది పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి పోలీసు ప్రొసీజర్ పోలీసులు చేస్తారు. ఎందుకు ఆపుతారు దాన్ని? రోడ్డు మీద నరకటం అంటే మాటలా, పోలీసులు ఊరుకోరు కదా.